జాతీయ జెండా నియమాలు. రెండు వేల రెండులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజెట్లో కొన్ని విషయాలు ఉన్నాయండి, జాతీయ జెండా ఏ విధంగా ఆవిష్కరించాలి అనే దాని గురించి. జెండా ఎగురవేయడంలో నియమాలు తెలుసో తెలియకో మన కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి, కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ 5 రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో పూలు పెట్టి ఎగురవేయచ్చండి. మిగిలిన ఏ సందర్భాల్లో కూడా జెండాలో పూలు పెట్టి ఎగురవేయకూడదండి. జెండా ఎవరు ఎగురవేయాలనేది ఒక పెద్ద సమస్యగా ఉందండి. విధాన నిర్ణాయక సంస్థలు, బాధ్యులు, ప్రధాని, ముఖ్యమంత్రి, జడ్పీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మొదలగు వారు ఎగరవేయాలండి. ఇంకా కార్యనిర్వహణ సంస్థలు అంటే రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండిఓ, ఎంఈఓ, ఎంఆర్ఓ, హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్ అనేవి ఈ విధంగా రెండు రకాలుగా ఉంటాయండి. అయితే మనం కార్యనిర్వహణ సంస్థల కిందకు వస్తాం, అంటే మనం కార్యనిర్వాహకులం. మనం మన ఆఫీసుల్లో ఎగరవేయాలండి. అలాగే పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాలల్లో 15 ఆగస్ట్ జనవరి 26 నందు ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగురవేయాలండి. అయితే జాతీయ జెండా ఎగరేయడానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి. జెండా పరంగా మనం చూస్తే అవి ఏంటనేది, జాతీయ జెండా చేనేత, ఖాదీ, కాటన్ గుడ్డతో తయారు చేసి ఉండాలండి. అలాగే జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6,300 × 4,200 mm నుండి 150 × 100 mm వరకు మొత్తం 9 రకాలుగా పేర్కొనడం జరిగిందండి. ప్లాస్టిక్ జెండాలు అసలే వాడకూడదండి. ప్లాస్టిక్ జెండాలు వాడకూడదని ప్రస్తుత కూడా ఆదేశాలు జారీ అయ్యాయండి. పైనుండి క్రిందకు 3 రంగులు కూడా ఎలా ఉండాలి అంటే సమానంగా ఉండాలండి. మరి జెండాను నేల మీద కానీ అలాగే నీటి మీద కానీ పడనీయరాదండి. అందుకే ప్లాస్టిక్ జెండాలు వాడకూడదు అనడం కారణం ఇదేనండి. మనం దాన్ని వాడిన తర్వాత ఎక్కువగా కింద పడిస్తూ ఉంటారండి. అలాగే జెండాపై ఎలాంటి రాతలు కానీ సంతకాలు కానీ అలాగే ప్రింటింగ్లు కానీ ఉండకూడదు. అంటే జెండా పైన ఒక స్కూల్ పేరు కానీ లేదంటే ఒక ఏదైనా ఒక ప్రింటింగ్, ఒక బొమ్మ కానీ ఎటువంటిది కూడా ఉండకూడదండి అక్కడ. అలాగే జెండా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే నిటారుగా ఉండాలండి, కిందకు వంచకూడదండి. అలాగే క్రాస్గా పెట్టడం అటు కూడా చేయకూడదండి. మరి జెండాను ఎలా ఎగురేయాలి అంటే వేగంగా, అటు వడిగా, మరి అందులో మనం ఎటువంటి స్లోనెస్ లేకుండా వడిగా అనేది ఎగరవేయడం చేయాలండి. మరి జెండాను ఎగరవేయడం మరియు దించడం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం లోపు మనం చేయవలసి ఉంటుందండి. అంటే నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో చేయడానికి లేదు అని అర్థం. అలాగే జెండా మధ్యలో ధర్మచక్రంలోని ఆకులైతే ఎన్ని ఉండాలి అంటే మొత్తం 24 ఉండాలండి. ఇప్పుడు కొన్ని రకరకాల జెండాలు వస్తున్నాయండి, అందులో 24 ఉన్నాయా లేవా అని చూసి మనం కొనవలసిన బాధ్యత కూడా మనపైనే ఉందండి. అక్కడ జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదండి, అది చాలా నేరం. దాన్ని ఏం చేయాలి అంటే కాల్చివేయాలి. ఎక్కడంటే అక్కడ పడేయరాదు. మనం వాడుతూ ఉంటాం, ఆ కన్నాలు అయిపోతూ ఉంటాయి లేదంటే పాడైపోతూ ఉంటుంది, పాతైపోతుంది. అటువంటి వాటిని మనం ఏం చేయాలంటే కాల్చివేయడం అనేది చేయాలి. కాల్చివేయడం అనేది ఎవరు కనిపించకుండా మనం కాల్చివేయడం అనేది చాలా మంచిది అండి. ఒకవేళ వివిధ రకాల జెండాలు పక్కన ఎగరవేయాలి అప్పుడు ఏం చేయాలి అంటే జాతీయ జెండాను మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలండి. అంటే మీ స్థానిక సంస్థల యొక్క జెండాలు ఉంటాయి, ఏవైనా ఉంటాయి, వాటిని ఎగరేయాలంటే ఈ జాతీయ జెండా ఎప్పుడు కూడా ఎత్తుగా ఉండాలండి. అలాగే జెండాను ఎగురవేయినప్పుడు జాతీయ నాయకుల ఫోటోలు అక్కడ మన జెండా కింద భాగంలో కిందనే ఉంచినట్లయితే ఆదర్శవంతంగా ఉంటుందండి.
మరి జెండాను ముందుగా ఒకటి రెండు సార్లు మనం పరిశీలించుకోవాలి. ఎక్కించడం దించడం మరలా ఎక్కించడం అటువంటివి మాత్రం చేయకూడదండి. కాబట్టి ముందుగానే బాగా పరిశీలించి మనం ఏ విధంగా కడుతున్నాం, ఎగరవేస్తే ఏ రంగు ముందు పైకి ఉంటుంది, కింద ఏ రంగు ఉంటుంది, అన్ని ప్రతిదీ కూడా మనం పరిశీలించి ఎక్కించడం మంచిదే అండి. అలాగే భారత భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు మనం. కాబట్టి జెండా వందనాన్ని నియమనిష్టలతో, నిబద్ధతతో, అలాగే నియమాలతో చేయాలి, పిల్లల చేత చేయించాలండి. జెండా పోల్ను నిటారుగా ఉండే విధంగా మనం చూసుకోవాలండి, వంకరగా ఉండకూడదు. కొన్నిసార్లు విరిగిన సందర్భాలు కూడా ఉంటాయండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా జాగ్రత్త వహించాలి, ముందుగానే ప్రిప్లాన్డ్గా మనం ఉండి రెడీ అవ్వాలండి. అలాగే విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడవేనే రాదండి, వాటిని తొక్కనీయకూడదండి. అలాగే వాటిని వీలైతే అన్ని ఏరి కాల్చివేయాలి. పిల్లలకు తప్పనిసరిగా జెండా నియమాలు చెప్పి పాటింపచేయాలి. జాతీయ గీతం పాడినప్పుడు పాటించే నియమాలు అనేవి కూడా చెప్పవలసి ఉంటుంది. మనం చిన్న చిన్న జెండాలు పాకెట్ పెడుతుంటాం, అవి అన్ని రాలి కింద పడిపోతూ ఉంటాయి, వాటిని మట్టేస్తూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని ఏరి వేసి ఎవరిను చూడకుండా మనం సింగిల్గా వాటిని కాల్చివేయడం అనేది చాలా మంచిదేనండి, ఉత్తమం. మరి వీలైనంత వరకు పురుకోసలు కట్టి పరాలకు త్రివర్ణ పతకాలు చిన్నవి అతికించకూడదండి. రంగురంగుల కాగితాలు మాత్రమే మనం అతికించి, అంటే జెండాలు అతికించి, అలాగే రెడీమేడ్ ప్లాస్టిక్ త్రివర్ణ పతకాలు కడుతున్నాం, వాటిని కూడా వాడకూడదు. అంటే మనం జెండా పోల్ పెడుతున్నాం, పోల్ చుట్టూ కూడా మళ్ళీ జెండాలు కడుతున్నారు, కాబట్టి పని మాత్రం చేయకూడదండి. మన రంగు కాగితాలు ఉన్నాయి, వాటిని మనం అతికించవచ్చు, వాటిని మనం డెకరేషన్గా చేసి పెట్టవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని నా యొక్క వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.